ఉదయం లేవగానే నిన్న చేసిన తప్పును గుర్తు చేసుకో. ఆ తప్పు ఇక పునరావృతం కాదు. తన తప్పుకు ప్రతివాడు పెట్టుకునే అందమైన పేరు అనుభవం. వాదనలు నిష్ప్రయోజనమైనవి, వాటికి దూరంగా ఉండండి. మంచిగా ఉండటం కన్నా అందంగా ఉండటం మంచిది. అనాగరికంగా ఉండే కన్నా మంచిగా ఉండటం మంచిది. ఓ భావన విలువ అది వ్యక్తం చేసిన మనిషి స్వచ్ఛతను బట్టి ఉంటుంది. మంచికి ఆనందపు ముగింపు, చెడుకి బాధాకర ముగింపు అదే కథకు సరైన ముగింపు. ద్వైతీభావంగా జీవించకు, చెడ్డవాడిగా కనిపిస్తూ అన్నివేళలా మంచి పనులే చేయకు, అదే కపటమంటే. కల్పన యొక్క దారుణమేమంటే మన కళల్ని బలహీనం చేస్తుంది. ఏ కళాకారుడు దేన్ని ఉన్నది ఉన్నట్లు చూడడు. అలా చూసేవాడు కళాకారుడే కాదు. జనాలను నీ నుండి దూరం చేసుకోవడానికి త్వరితమైన మార్గం నీ మీద నువ్వే జాలిపడటమే. ఓ పుస్తకంగాని ఓ కవితగాని జాలి లేకుండా వ్రాయడం కంటే వ్రాయకపోవడం మిన్న. ప్రశ్నే లేదు. జీవించడం అన్నింటికంటే ఓ గొప్ప కళ. చెడ్డగా జీవించే చక్కటి మరణం కంటే తేలిక విషయాలు ఉన్నాయి. కళ జీవితాన్ని అనుసరించే కంటే జీవితమే కళను అనుకరిస్తుంది. పురుషుడు జీవితాన్ని ముందుగా తెలుసుకుంటే స్త్రీ చాలా ఆలస్యంగా తెలుసుకుంటుంది. నేటి రోజుల్లో ప్రతి గొప్పవాడికి అనుచరులుంటారు. డొట్ ఎల్లప్పుడూ వాళ్ల జీవిత చరిత్రలు వ్రాస్తారు. వితల్లో నేనే తప్పు చెయ్యలేదని నా ఎదురుగా అంటారు. నా వెనుక మాత్రం కాదు. తల్లి అర్థం చేసుకున్నట్లు తండ్రి అర్థం చేసుకోడు. ప్రతి స్త్రీ తన తల్లిలాగే మారుతుంది. అది వారి విషాదం. పురుషుడు అలా కాదు, అది అతని సొంతం. మంచి తీర్మానాలు చేయడమంటే ఖాతాలేని బ్యాంకు నుండి చెక్కు ద్వారా డబ్బు తీసుకోవడం వంటిది.